టానికి లైట్ వైన్ షాప్ సోదాల్లో రోజుకు సంచలనం బయటపడుతుంది. ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. టానికి లైట్ వైన్ షాపులు గడిచిన 6 ఏళ్లలో 1000 కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. మిగతా 10 క్యూబాయ్ టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై ఆరా తీస్తున్నారు జీఎస్టీ ఎక్సైజ్ అధికారులు. ఇంకా ఏమేమి మినహాయింపులు ఇచ్చారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ అజయ్ మిశ్రా జీవో విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ అడ్రస్తో అమిత్ రాజ్, లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ వైన్ షాప్ లైసెన్స్ను జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తి ఆదేశాలతోనే భారీ మినహాయింపులతో కూడిన జీవో విడుదల చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం వెనుక ఎవరెవరున్నారు, వారి పాత్ర ఏంటి అనే అంశాల ఆధారంగా అధికారులు కూపీలాగుతున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాక చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ, జీఎస్టీ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గత ప్రభుత్వ అధికారులు టానిక్ షాప్ కి సంబంధించి విడుదల చేసిన జీవోలో ఇప్పటి వరకు ఎటువంటి మినహాయింపులు బయటపడ్డాయి? తెలంగాణ ఎక్సైజ్ రూల్స్లో ఉన్న రూల్స్కి విరుద్ధంగా కూడా అనేక వైన్ షాపులు ఉన్నాయి ఇప్పటికే. దాదాపు అలాంటి వైన్ షాపులు కాకుండా ఎలైట్ అని చెప్పేసి స్పెషల్ జీవో జారీ చేసి విదేశీ మద్యం అమ్మడానికి ప్రత్యేకమైన జీవోని గత ప్రభుత్వం 2016లో విడుదల చేయడం జరిగింది. ఒక్క వ్యక్తి మాత్రమే టెండర్లో పాల్గొని అతనికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అసలు ఈ టెండర్ విషయం పైన కూడా ఎక్సైజ్ అధికారులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అసలు టెండర్ ఏ విధంగా విడుదలయ్యింది, దీనికి సంబంధించిన మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరి ఒత్తిళ్ల మేరకు ఈ మినహాయింపులు ఇచ్చారు, అన్నిటిపైన కూడా విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు జీఎస్టీ అధికారులు కూడా వరుసగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. నిన్న కూడా ఈ ఎలైట్కి సంబంధించిన వైన్ షాపులపైన సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలో ఒక ఎలైట్ వైన్ షాప్ మాత్రమే టానిక్ అని చెప్పేసి జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 36 షాప్కు మాత్రమే జీవో ద్వారా అనుమతుల లైసెన్స్ జారీ చేశారు. కానీ 11 ఎలైట్ వైన్ షాపులు రన్ చేస్తున్నారు మొత్తం, అంటే హైదరాబాద్కి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో ఖరీదైన ప్రాంతాల్లోనే ఈ షాపులను పెట్టి మద్యం అమ్మకాలు జరుపుతున్నట్టు సోదాల్లో బయటపడింది. దీనికి సంబంధించి అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు, అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ని కూడా ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖకు కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయితే గతంలో ఈ ఎలైట్ ఏదైతే వైన్ షాప్ టానిక్ సంబంధించిన వైన్ షాప్కి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మద్యం అమ్మకాలకి అనుమతులు ఇస్తూ ఆ జీవోలో మినహాయింపు ఇచ్చి జారీ చేయడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 36లో ఉన్న టానిక్ వైన్ షాప్లో మద్యం అమ్మకాలు జరిపేవారు. ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్ కావడంతో ఈ అమ్మకాలపై మళ్ళీ ఎక్సైజ్ అధికారులు నోటీసులు కూడా నెల రోజుల క్రితమే జారీ చేయడం జరిగింది. అన్ని వైన్ షాపుల లాగానే ఎలైట్ వైన్ షాప్ కూడా రాత్రి 11 గంటలకి క్లోజ్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 11 గంటల వరకే రన్ చేస్తున్నారు. కానీ మద్యం అమ్మకాలకు సంబంధించి విదేశాల నుంచి ఎలాంటి మద్యం తెచ్చినా, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం కూడా ప్రభుత్వానికి సంబంధించిన బెవరేజ్ డిపోలోనే
ఉంచి అక్కడి నుంచి ద్వారా మద్యం అమ్మకాలు జరపాలి తీసుకొని. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఎలైట్ వైన్ షాప్కి మద్యం బాటిల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అనేక తిని పదార్థాలకు సంబంధించిన పదార్థాలు కూడా అక్రమంగా అమ్ముతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా జిఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. ఈ జిఎస్టీకి సంబంధించి కూడా జిఎస్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు జిఎస్టీకి సంబంధించి ఎలాంటి పదార్థాలు అమ్మారు వీళ్ళకి సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ని ఎగ్గొట్టి ఇక్కడ జిఎస్టీ మాత్రం కస్టమర్ల నుంచి వసూలు చేశారు కాబట్టి అసలు మద్యానికి సంబంధించి పూర్తి పన్నుల తర్వాతనే ఎంఆర్పి రేట్ ఫిక్స్ చేసిన తర్వాత మద్యం అమ్మకాలు జరుపుతారు. కానీ మద్యం ఎంఆర్పితో పాటు జిఎస్టీ కూడా వసూలు చేశారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జిఎస్టీ అధికారులు క్షుణ్ణంగా ఫైల్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. వీటికి సంబంధించి 6 ఏళ్లలో 1000 కోట్లకు పైగా ఒక టానిక్ వైన్ షాప్లోనే మద్యం అమ్మకాలు జరిపినట్టు గుర్తించడం జరిగింది. ఇక 10 వైన్ షాప్లలో 800 కోట్ల మద్యం అమ్మకాలు జరిపారు. అసలు దానికి సంబంధించిన లావాదేవీలు ఏంటి, బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా డిపోల నుంచి తీసుకున్న స్టాక్ డీటెయిల్స్ కూడా పరిశీలిస్తున్నారు. మొన్న ఏదైతే చెప్పండి సురేష్, ఈ కేసుకి సంబంధించి కీలక వ్యక్తులు ఇంకా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? ఖచ్చితంగా గత ప్రభుత్వంలోనే కీలకమైన మంత్రి ఆదేశాల మేరకే ఈ జీవో వెలువడిందని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకు ఈ జీవోను తీసుకురావాల్సి వచ్చింది, ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఈ జీవోను తీసుకొచ్చి ఇన్ని వెసులుబాటులు, ఏ వైన్ షాప్కి తెలంగాణలో ఏ వైన్ షాప్కి లేని వెసులుబాటులు ఎలైట్లోని టానిక్ వైన్ షాప్కి ఎందుకు కల్పించారు, ఎవరి ఒత్తిడి మేరకు కల్పించారు, అసలు దీని వెనకాల ఎవరెవరి హస్తం ఉంది, ఎవరెవరు లబ్ధి పొందారు, దీంట్లో 100 కోట్ల అమ్మకాల్లో ఎంతమంది డబ్బులు జోబులోకి వెళ్ళాయి, రాజకీయ నాయకులు ఎవరు, అధికారులు ఎవరు, వీరందరి పాత్ర పైన కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. చాలా కీలకమైన ఇద్దరు బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులు ఈ వైన్ షాప్కి సంబంధించిన టెండర్ విషయంలో కానీ అమ్మకాల విషయంలో కానీ పూర్తిగా కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. ఎక్సైజ్ అధికారులు కానీ జిఎస్టీ అధికారులు కానీ గత 6 సంవత్సరాల్లో ఈ వైన్ షాప్ దిక్కు చూడని పరిస్థితి ఉందంటే ఎవరి ఒత్తిడి మేరకు ఎందుకు చూడలేదు. ఇంత తతంగం నడుస్తున్నప్పటికీ కూడా తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా ఆ మద్యం అమ్మకాలు జరుపుతున్న వైన్ షాప్ పైన ఎందుకు పట్టించుకోలేదు, ప్రభుత్వానికి రావాల్సిన జిఎస్టీ ట్యాక్స్ల రూపంలో ఎందుకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డితో పాటు ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ కూడా దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.